ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు రూటు మార్చారు. ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి చేసే ఉద్యమంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయ పార్టీలతో హోదా సాధన సాధ్యం కాదనే ఆలోచన పడ్డ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు కొత్త పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా సాధన సమితి పోరాడుతూనే ఉంది. జిల్లా స్థాయి వరకు ఉన్న సాధన సమితి కార్యవర్గాన్ని మండలాలకు విస్తరించింది. హోదా సాధనకు 10 లక్షల కరపత్రాలు కూడా ప్రచురించారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విడివిడిగా హోదా కోసం పోరాడుతున్నాయి. తెలంగాణ కోసం ఆ ప్రాంతంలో అన్ని వర్గాలు ఉమ్మడిగా పోరాడినట్లుగా ఇక్కడ కూడా విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నేతలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. కాబట్టి జూన్ 15 కళాశాలల్లో, పాఠశాలల్లో చైతన్య సమావేశాలు నిర్వహించి నెలలో ఒకరోజు ర్యాలీ నిర్వహించాలని సాధన సమితి నిర్ణయం తీసుకుంది. జూలైలో యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి, బస్సుయాత్ర, బహిరంగ సభలు, 24 గంటలు జాతీయ రహదారుల దిగ్బంధనం చేయాలని ప్రణాళికలు రచించారు. గౌరవనీయులు కన్నా లక్ష్మణ్ గారు మాట్లాడతా 85% చేశానన్నారు. ఆయన గౌరవంగా విధానాల మీద మాట్లాడతారు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడారు ఆయన మీద విమర్శిస్తాం. పాయింట్ వరకు అడుగుతున్నా, మీకు దగ్గర ధైర్యం ఉంటే, మీ దాంట్లో నిజాయితీ ఉంటే మీరు చర్చకు రండి. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం మీరు ఎందుకు చేయలేదనే దాని మీద వివరించండి. మీ మేనిఫెస్టోలో మీ ప్రధానమంత్రికి ఎందుకు చెప్పారు, మాట వెనక్కి వెళ్ళారు చెప్పండి. దయచేసి ఏం చేశారు చెప్పండి. అంతే తప్ప 85% చేసి 80% చేసామంటే కాదు, దయచేసి గౌరవించండి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను 85% నెరవేర్చామంటూ బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగట్టాలని సాధన సమితి నిర్ణయించింది. అవసరమైతే బహిరంగ సవాల్ విసిరి బీజేపీ నేతల ఆటలు కట్టించాలని సాధన సమితి భావిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, రాష్ట్రంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోరాటం చేసి కేంద్రం మెడలు వంచాలని ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు భావిస్తున్నారు. ఉద్యమాన్ని కింది స్థాయి వరకు, హై స్కూల్ స్థాయి వరకు తీసుకోవడానికి వాళ్ళ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని కాలేజీల్లో, అన్ని స్కూళ్ళలో, అన్ని యూనివర్సిటీల్లో, అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగస్తులు రంగంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. అందుకోసమే మన చలసాని గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని డౌన్ బిలో కింది వరకు కూడా మేము తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం, విశాఖ రైల్వే జోన్ కోసం, రామాయపట్నం పోర్టు కోసం 3 చోట్ల కూడా భారీ సభలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎన్నికలకు మరో 7 సమయం ఉండడంతో హోదా పోరుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. హోదా సాధించాలనే తపన విద్యార్థులు, యువత, ఉద్యోగుల్లో బలంగా ఉంది. ఈ సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి పోరాటంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు పాల్గొనే అవకాశం.